కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తాము బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు. నిన్న టీడీపీ కార్యకర్త బాలకోటేశ్వరరావు నామినేషన్ తిరస్కరించారు. 2018లో నమోదైన కేసుల వివరాలు చూపలేదని నామినేషన్ తిరస్కరించారు అధికారులు. తనపై కేసులు లేవని వినతిపత్రం ఇచ్చినా అధికారులు స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తాము బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు. నిన్న టీడీపీ కార్యకర్త బాలకోటేశ్వరరావు నామినేషన్ తిరస్కరించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. హోర్టు యూ మురళి. థ్యాంక్ యూ మురళి. మొత్తం మీద కృష్ణా జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నామినేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయని చెప్పేసి ఆ పార్టీ శ్రేణి ఆందోళనకు దిగారు. విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడు గ్రామ పంచాయతీకి స్థానిక సంస్థల ఎన్నికలు తొలి విడతలో బాలకోటేశ్వరరావు అనే వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడిగా నామినేషన్ దాఖలు జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత ఈరోజు అతని నామినేషన్లు అధికారులు పరిశీలనలో అతని నామినేషన్ తిరస్కరించడం జరిగింది. 2018లో అతనిపై ఒక పోలీస్ స్టేషన్లో కేసు ఉందని, ఆ కేసు ఉండడం వల్ల తన నామినేషన్కు అనర్హుడంటూ అధికారులు తిరస్కరించడం జరిగింది. అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి కోటేశ్వరరావు అక్కడికి చేరుకుని తనపై ఎటువంటి కేసు లేదని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే కనుక అధికారులు ఆ వినతిపత్రం తీసుకునేందుకు నిరాకరించడం జరిగింది. అదేవిధంగా అతను ఏదైతే వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అధికారులు అతని వివరణ కూడా తీసుకోకపోవడంతో అతను ఈ విషయాన్ని జిల్లా టీడీపీ నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ బచ్చులు అర్జునుడు, అదేవిధంగా కూడా విజయవాడకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని అతనికి మద్దతుగా ఎన్నికేపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు కూడున్న నేపథ్యంలో ఎవరూ ఆందోళన కానీ నిరసన కానీ చేయడానికి వీల్లేదని చెప్పేసి పోలీసులు అక్కడికి చేరుకున్న వారందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కావాలని చెప్పే వాటమి భయంతో వైసీపీ నాయకులు తనపై లేని కేసులు ఆరోపించి కేసులు ఉన్నాయని చెప్పి తన బలవంతంగా తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యే విధంగా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి బాలకోటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనిపై టీడీపీ నాయకులు అయితే కనుక అవసరమైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాము, 2018లో తమపై ఎటువంటి కేసులు లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా చూపించి అధికారులు కావాలనే తన నామినేషన్ తిరస్కరిస్తున్న పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వారు చెప్తున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికేపాడులో ఈ ఘటనతోటి అటు వైసీపీ టీడీపీ నాయకుల మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు భారీగా మోహరించి ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మురళి. అయితే చాలా వరకు కూడా ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయని టీడీపీ నేతలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, చాలా చోట్ల కూడా నామినేషన్స్ను తిరస్కరణ కార్యక్రమం అనేది జరుగుతోంది, కావాలని ఈ విధంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి మురళి? మురళి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సహజంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు ఆయా గ్రామాల్లో అధ్యక్ష ప్రెసిడెంట్ స్థానానికి కానీ లేదా వార్డు మెంబర్ స్థానానికి కానీ పోటీ చేసే ప్రయత్నంలో భాగంగానే వారికి కావాల్సినటువంటి ఏదైతే నోట్ డ్యూ సర్టిఫికెట్ కానీ అదేవిధంగా కూడా ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ దానికి సంబంధించినటువంటి ఏ సర్టిఫికెట్స్ అయినా కావాలంటే కనుక స్థానిక పంచాయతీ సెక్రటరీ నుంచి కానీ లేదా ఎండిఓ కార్యాలయం నుంచి కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ఇవ్వటంలో కూడా ఆ యొక్క సానుభూతి పరుడు ఏ పార్టీకి చెందినవాడు, అధికార వైసీపీ పార్టీకి చెందినవారా లేకపోతే ఇతర రాజకీయ పార్టీలకు చెందినవారా అని చూసి కొంత జాప్యం చేస్తూ కూడా సాధ్యమైనంత వరకు కూడా నోట్ డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడంలో కానీ లేకపోతే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో కానీ కొంతమంది అధికారులు జాప్యం చేస్తున్నారని చెప్పేసి ముందుగానే కొంతమంది రాజకీయ నాయకులు ఎస్సీసీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పట్లో ఎస్సీసీ కూడా వెంటనే ఆన్లైన్ అప్ తీసుకునే విధంగా కానీ లేకపోతే వెంటనే ఇవ్వాలి
చేయాలని చెప్పి సూచన చేసినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ఈ విధంగా కొంతవరకు కూడా ప్రత్యర్థినిని ఒక రకంగా ఓడించి ప్రత్యర్థుల నుంచి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగినాయని చెప్పేసి అనేక జిల్లాల్లో కొన్ని వార్తలు రావడం జరిగింది. దాని తర్వాత ఏదైతే నామినేషన్ వేసే సమయంలో కూడా వారిని సాధ్యమైనంత వరకు నయానో భయానో వారు నామినేషన్ వేయకుండా వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా అనేక జిల్లాల్లో అనేక గ్రామ పంచాయతీల్లో జరగడం జరిగింది. ముఖ్యంగా కూడా గ్రామానికి సంబంధించి అభివృద్ధి జరగాలంటే కనుక అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. కనుక అందరూ కూడా ఏకగ్రీవంగా ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడిని ఎన్నుకోండి, ఏకగ్రీవంగా చెందితే కనుక ప్రభుత్వం నుంచి కూడా కొంత పారితోషికాలు వస్తాయని చెప్పేసి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఒప్పించే ప్రయత్నాలు చేసి ఎక్కువ భాగం ఏకగ్రీవాలు అయ్యే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అనేక గ్రామాల్లో చూస్తే కనుక దాదాపుగా కూడా 30,000 పైగా కూడా నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నామినేషన్లు వేసిన తర్వాత ఈరోజు మళ్ళీ కొత్త ప్రక్రియ ప్రారంభమైంది. అతనిపై ఎప్పుడో అంటే ఆ కేసు కొట్టివేసినప్పటికీ లేదా అది అభ్యంతరకరం కాకపోయినప్పటికీ కూడా వాటిని సాకుగా చూపించి కొన్ని నామినేషన్లు తిరస్కరించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొన్ని వివాదాలు జరుగుతూనే ఉన్నాయి మురళి. ఓకే, థ్యాంక్ యూ మురళి. కేంద్ర